హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ఇలా ఎగుడు బిగుడు అనేది వస్తుందన్నమాట, సింక్ అవుతుంది కాబట్టి. సో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ దీన్ని సమానంగా కట్ చేద్దాం. ఫస్ట్ మనము ఫుల్ లెంగ్త్ తీసుకోవాలి. ఫుల్ లెంగ్త్ 15½, కచ్చితో కలిపి 15½, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. షోల్డర్ 5½, ఇది 5½ అంటే ఆర్మ్ లెంగ్త్ 6 ఇంచెస్. ఇప్పుడు ఇది ఏ చెస్ట్ వాళ్ళకి అంటే, చెస్ట్ వచ్చేసి 37 ఉంది, అంటే 9.5 దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ తీసుకోవడానికి 1½. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ మనము మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ అనేది కట్ చేయకూడదు, ఎందుకంటే కుట్టుకునే తర్వాత, లైనింగ్ తిప్పేసిన తర్వాత మనము అప్పుడు నెక్ని కట్ చేసుకోవాలి, సరేనా? ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేయాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా లైనింగ్ సరిగ్గా లేదు కాబట్టి కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా 4 ఫోల్డ్స్లో మడత పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ వీళ్ళు 10½ పెట్టారు. మనము ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడి నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకి 3 ఇంచెస్, చిన్నవాళ్ళకి 2½. దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకుని ఇక్కడి నుంచి షేప్ అనేది తీయాలన్నమాట.
దీనికి నేను ఫ్రంట్ లోత్ అప్పుడే తీయట్లేదు, స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్చింగ్ అప్పుడు చేస్తాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయినా సరే మనము నెక్ అనేది కట్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు దీన్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేద్దాం. నేను మీకు డీటెయిల్గా వీడియో చెప్పాను కదా, ఈ 2 ఇంచెస్ దేనికంటే మన కింద షేప్ బెల్ట్లు వేస్తాం కదా దానికోసం 2 ఇంచెస్ అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఇది నెక్ కూడా స్టిచ్చింగ్ వీడియోలోనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలా ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందన్నమాట, ఫ్రంట్ పార్ట్కి. సో అప్పుడే నెక్ అనేది కట్ చేయకూడదు, ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ లోత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర 1 ఇంచ్ తేడాతోటి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఉంటుంది కదా, మరి ఈ షోల్డర్ మధ్యలో ఎలా చూసుకోవాలంటే ఇక్కడ నుంచి 2.2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో సగం ఇలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ పెట్టుకోండి, పెట్టుకొని ఇలా పెట్టి ఇక్కడికి ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నేను నెక్ అనేది మార్కింగ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు, ఎందుకంటే మనం మగ్గం వరకు ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి స్టిచ్చింగ్ వీడియోలో కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిగిలిన ప్లీస్ పీస్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ 3½12 inches దగ్గర 3 inches దీన్ని ఇలా ఇలా ఇక్కడ మధ్యలో కొంచెం కర్వ్ రావాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 3 inches దగ్గరకు రావాలి. ఇక్కడ నుంచి అయితే 3½ నుంచి మొదలవ్వాలి. ఇక్కడ మాత్రం కర్వ్ రావాలి. ఇలా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ పీస్లోనే నడుం బెల్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది. వన్ అండ్ హాఫ్ విడ్త్ సరిపోతుంది. లెంగ్త్ మీ నడుం బట్టి తీసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కాబట్టి హ్యాండ్ ఇటు సైడ్ లెంగ్త్ ఉంటుంది కదా, దీన్ని బట్టి ఇది కట్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ పెట్టుకొని ఇల్లంతా ఎంత ఉంటే అంత 4 pieces రావాలి మనకి. ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకొని కటింగ్ చేసేసుకోండి. హ్యాండ్
లైన్స్ దేనికి వాటికి కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, దీంట్లో షేప్ బెల్ట్ వచ్చేటట్టుగా హ్యాండ్కి అటాచ్ చేయడానికి ఈ రెండు క్లాత్.